Hi, welcome to SS Home Creations. Iroju manamu veg fried rice ela tayar cheyalo nerchukundam. Deeniki kavalsina padarthalu kadigi shubram chesukoni nanabettukunna biyyam, salt, oil. Munduga బియ్యం ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. బియ్యానికి సరిపడా salt వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం రైస్ కి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఆయిల్ ని ఎందుకు యాడ్ చేసుకున్నాం అంటే మనం ఫ్రైడ్ రైస్ కి అన్నమంతా విడివిడిగా ఉండాలి. లేకపోతే మనం రైస్ ని ఫ్రై చేసేటప్పుడు మొత్తం మ్యాష్ అయిపోతుంది. ఆయిల్ వేసుకోవడం వల్ల విడివిడిగా దేనికది విడివిడిగా వచ్చేస్తుంది రైస్. వాటర్ క్వాంటిటీ కూడా నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ యూస్ చేసుకున్నాను. మనకి రైస్ 80-85% కుక్ అయితే సరిపోతుంది. మీరు బాస్మతి రైస్ గాని యూస్ చేసుకుంటే 1 గ్లాస్ రైస్ కి 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు. రైస్ ని బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని ఫ్లేమ్ ని వీలైనంత తక్కువగా పెట్టుకోండి. మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. మీరు ఫ్లేమ్ ఎంత తక్కువ పెట్టుకుంటే రైస్ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫ్లేమ్ పెద్దది ఉంటే రైస్ సరిగ్గా ఉడకదు. ఈ లోపు మనం మిగతావి రెడీ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, గ్రీన్ ఆనియన్స్, క్యాప్సికం, క్యారెట్, జీడిపప్పు, క్యాబేజీ, బీన్స్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, ఇది ఆప్షనల్ రెడ్ చిల్లీ, చిల్లీ సాస్, వెనిగర్, షెజ్వాన్ సాస్, సోయా సాస్, ఆయిల్, సాల్ట్, పెప్పర్ పౌడర్. రైస్ రెడీ అయింది కదా, ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు రైస్ని యూస్ చేసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుందాం. మీరు ఇలా పెద్దగా ఉన్న ప్యాన్ యూస్ చేసుకుంటే మొత్తం రైస్ అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. చిన్న ప్యాన్లో అయితే ఈ రైస్ సరిగ్గా ఫ్రై అవ్వదు. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఫ్రై అయింది, పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లాన్ని వేసుకోవాలి. వీటిని మీరు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అది పచ్చివాసన వస్తుంది, అందుకని అల్లం వెల్లుల్లిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ యూజ్ చేసుకుంటున్నాను. ఐరన్ ప్యాన్ వాడడం వల్ల మనకి కావాల్సిన ఐరన్ అంతా ఒకరోజు కావాల్సిన ఐరన్ మనకి అందుతుంది. నాన్ స్టిక్ ప్యాన్లు అంత మంచిది కాదు. వీలైతే మీరు కూడా ఐరన్ ప్యాన్ యూజ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం బీన్స్ వేసుకుందాం. బీన్స్ కొంచెం ఉడకడానికి టైం పడతాయి, అందుకని వాటికి పచ్చివాసన కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు వీటిని ఫ్రై చేయాలి. బీన్స్ ఫ్రై అయ్యాయి, ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకుందాం. క్యారెట్ కూడా ఫ్రై అవ్వాలి. క్యారెట్ ఫ్రై అయింది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం వేసుకొని
అవి కూడా ఫ్రై చేయండి. అలాగే గ్రీన్ చిల్లీ అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్ని. క్యాబేజ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీని కూడా వీలైనంత సన్నంగా కట్ చేసుకోండి. క్యాబేజ్ కూడా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ నేను యూస్ చేస్తున్నాను. మీ దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ అవైలబుల్ ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు. అలాగే రెడ్ చిల్లీ, ఇది నేను లుక్ బాగుంటుందని వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే పర్వాలేదు. గ్రీన్ చిల్లీ కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. రైస్ వెజిటేబుల్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అనేది ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. రైస్ వెజిటేబుల్స్ మిక్స్ అయ్యాయి కదా, ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రీన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మిగిలిన ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, షెజ్వాన్ సాస్, ఇవన్నీ బాగా రైస్కి పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ అయింది కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఈ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Thank you.